Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangaveeti Ranga Kardu, ippudu pani chestunda? Kapulu, Andhra Pradeshlo, Sasinche Stailo Unnaru. Adhikaramloki Ravalannadi, Sudirghanga Vari Kala. Kani Intavaraku, Sakaramayyindi Ledu. Ennikalu Vachinappudu Matrame, Kapu Kulam, Aa Samajika Varga Netalaku Gurtukostundantaru. Mantriga Unna, Maro Kelaka Padavilo Unna, Kapu Kulam Gurinchi, Varu Alochincharu. Anduke, Ennalugano, Reservationla Samasya Alage Undipoyindi. Kapu Samajika Varganiki, Vangaveeti Rangano, Brand Ambassadorunu Chesaru. ఆయనపై కాపు కులం ముద్రవేశారు. వంగవేటి రంగ బతికున్నంతకాలం ఆయన కాపుల కోసమే కాదు పేదలు బడుగు వర్గాల కోసం పనిచేశారు. విజయవాడ నగరంలో ఉన్న పాతతరం నేతలను ఎవరిని కదిలిచ్చినా ఈ విషయం చెబుతారు. విజయవాడకే పరిమితమైన రంగాను రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతను చేసింది రాజకీయాలే. ఆయన మరణాన్ని 3.5 దశాబ్దాల తర్వాత కూడా పార్టీలు నేతలు వాడుకునేందుకు ప్రయత్నించడానికి ఏమాత్రం మొహమాట పడవు. రంగాకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ అలాంటిది. కాపు మీటింగ్ అంటే రంగా ఫోటో ఉండడం కామన్. ఆయనను తమ ఆరాధ్య నేతగా గుర్తిస్తారు. అదే సమయంలో ఎన్నికల సమయంలోనే ఆయన జయంతి వర్ధంతులు కూడా నేతలకు గుర్తొస్తాయన్న విమర్శలు లేకపోలేదు. 2019లో ఎన్నికలు జరిగాయి. కానీ మొన్నటి వరకు గుర్తుకురాని కాపు కులం కొందరు నేతలకు 2023లో గుర్తుకు వచ్చిందంటున్నారు. అందున మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో కాపు మహానాడును విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. వంగవేటి రంగ హత్యకు గురైన డిసెంబర్ 26న విశాఖపట్నంలో కాపు మహానాడు నిర్వహిస్తున్నారు. 1988 డిసెంబర్ 26న రంగ హత్యకు గురయ్యారు. ఆయన మరణాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంది. తర్వాత వరుసగా రాజకీయ పార్టీలకు రంగ అస్త్రంగా మారారు. ఆ తర్వాత నేతలకు ఆయన వరంగా మారని చెప్పాలి. రాధా రంగ ఆర్గనైజేషన్ పేరిట ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణల సమావేశం కూడా ఇంతేనని అంటున్నారు. అయితే కాపులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అందరికీ గుర్తుకు వస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపోయిన ఏపీలో కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కాలేకపోయారన్నది ఆ సామాజిక వర్గంలో బాధ ఉండడం సహజమే. అయితే కాపు సభల కారణంగా మిగిలిన బీసీ కులాల్లో వ్యతిరేకత వస్తుందన్నది రాజకీయంగా మరో అంచనా. తాము రాజకీయంగా లబ్ధి పొందడానికి, పదవులను దక్కించుకోవడానికి రంగా కార్డును బయటకు తీసుకురావడం పరిపాటిగా మారిపోయింది. రాజ్యాధికారం దక్కాలంటే ఒక్క సామాజిక వర్గంతోనే సాధ్యం కాదన్న వాదన కూడా ఉంది. అందుకే ఈ సమావేశాలన్నీ కేవలం నేతలు తాము రాజకీయంగా లబ్ధి పొందడానికేనన్న విమర్శలు మాత్రం ఆ సామాజిక వర్గం నుంచే వినిపిస్తున్నాయి.